Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీతో పొత్తు వెనుక పవన్ సీక్రెట్ అజెండా. వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసినా బీజేపీతో కలిసి పోటీ చేసినా ఫలితం ఎలాగుంటుందో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బాగా తెలుసు. ఈ రెండు పద్ధతుల్లో ఏ విధంగా ఎన్నికలకు వెళ్లినా మళ్లీ రెండవసారి దెబ్బ తినక తప్పదు. ఒంటరిగా ఎన్నికలకు వెళితే జనసేనకు మళ్లీ వీరమరణం తప్పదని స్వయంగా పవనే బహిరంగ సభలో చెప్పేశారు. రెండు చోట్ల ఓటమి కారణంగా ఇప్పటికే మంత్రులు, వైసీపీ నేతల ర్యాగింగ్ను పవన్ తట్టుకోలేకపోతున్నారు. అందుకనే వచ్చే ఎన్నికల తరువాత తనను ర్యాగింగ్ చేసే అవకాశం వైసీపీకి ఇవ్వకూడదని పవన్ గట్టిగా డిసైడ్ అయ్యారు. ఇక్కడే హిడెన్ అజెండా రెడీ చేసుకున్నారు. ఇంతకీ ఆ అజెండా ఏంటంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం. వచ్చేసారి తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలవాలని అనుకుంటే అది టీడీపీతో పొత్తు ద్వారా మాత్రమే సాధ్యమని పవన్ డిసైడ్ అయిపోయారు. విడిగా పోటీ చేస్తే గెలుపు అనుమానమే అని అర్థమైనట్లుంది. వైసీపీ టీడీపీ అభ్యర్థులను ఢీకొని వాళ్లకన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం కష్టమని తెలుసుకున్నట్లున్నారు. ఎందుకంటే పార్టీకి నిర్మాణమే జరగలేదు, ఓట్లు వేయించే యంత్రాంగం జనసేనకు లేదు, గట్టిగా ప్రచారం చేసే దిక్కు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2019 రిజల్టే వచ్చినా ఆశ్చర్యం పోనక్కర్లేదనే భయం మొదలైనట్లుంది. అందుకనే వచ్చే ఎన్నికలలో ఎక్కడో ఒక చోట గెలిచి తీరాల్సిన అవసరం పవన్కు ఉంది. లేకపోతే వైసీపీని తట్టుకుని ఇక రాజకీయాల్లో కంటిన్యూ అయ్యేది కష్టమే. అందుకనే టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే కానీ గెలవలేమని డిసైడ్ అయినట్లున్నారు. గౌరవం, మర్యాద అని చెప్పిందంతా ఉత్త కబుర్లు మాత్రమే. చంద్రబాబు ఎన్ని సీట్లిచ్చినా పొత్తు ఖాయమే అన్నట్లుంది పవన్ లెక్క. ఎందుకంటే తాను గెలవడమే ప్రధానమైన అజెండా. పవన్ ఇక్కడ నుంచే పోటీ చేయబోతున్నారంటూ ఇప్పటికే తిరుపతి, విశాఖ ఉత్తరం, భీమిలి, కాకినాడ రూరల్, పిఠాపురం అని చాలా నియోజకవర్గాల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడ నుండి చేసినా టీడీపీ సహకారం లేకపోతే గెలుపు కష్టమని ఇప్పటికే ఫిక్స్ అయిపోయినట్లున్నారు. మరి పవన్ అనుకుంటున్నట్లు టీడీపీ ఓట్లు జనసేనకు బదిలీ అవుతాయా?